చంద్రబాబు లోకేష్లను అడ్డంగా ఇరికించిన రఘురామ టీడీపీ నోరు తెరిస్తే ఒట్టు నా మొబైల్ నుండి మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో వాట్సాప్ చాటింగ్ చేస్తే తప్పేంటి ఇది తాజాగా వైసీపీ ఎంపీ రఘురామ చేసిన వ్యాఖ్యలు తాను ఇరుక్కోవడమే కాకుండా చంద్రబాబు నాయుడును కూడా వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు ఇరికించేశారా అవుననే అనుమానాలు పెరిగిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి అందరికీ తెలిసిందే రాజద్రోహం నేరంపై సిఐడి పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఆయన మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు ఇప్పుడు ఆ మొబైల్లో ఎంపీ ఇతరులతో జరిపిన వాట్సాప్ చాటింగ్లో అనేక అంశాలు వెలుగు చూస్తున్నాయి ఎంపీ చాటింగ్స్లో చంద్రబాబుతో పాటు నారా లోకేష్తో జరిపిన చాటింగ్స్ ఒక ఎత్తు తాజాగా రఘురామ చేసిన వ్యాఖ్యలు మరో ఎత్తుగా ఉన్నాయి చంద్రబాబు లోకేష్తో ఎంపీ చాటింగ్స్ బయటకు రావడంతో ఎలా స్పందించాలో మొత్తం టీడీపీకి అర్థం కావడం లేదు వాట్సాప్ చాటింగ్లను అంగీకరించలేరు అలాగనే ఖండించనూ లేకపోతున్నారు సిఐడి అఫిడవిట్ ద్వారా వెలుగు చూస్తున్న చాటింగ్స్పై చంద్రబాబు కానీ లోకేష్ కానీ చివరికి టీడీపీలో ఒక్క నేత కూడా నోరు విప్పడం లేదు ఇక తాజాగా రఘురామ మాట్లాడుతూ తాను చంద్రబాబుతో వాట్సాప్ చాటింగ్ చేస్తే తప్పేంటని అడిగారు తన మొబైల్లో వెయ్యి నంబర్లు ఉంటాయని అందులో చంద్రబాబు నెంబర్ కూడా ఉండవచ్చునని అన్నారు తాను చంద్రబాబుతో కాకపోతే తన ఇష్టం వచ్చిన వారితో చాటింగ్ చేస్తానన్నారు అంటే ఎంపీ వ్యాఖ్యలను గమనిస్తే చంద్రబాబుతో చాటింగ్ చేసినట్లు కమిట్ అయిన విషయం అర్థమైపోతోంది ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది ఎంపీ తన ఇష్టం వచ్చినట్లుగా ఎవరితో అయినా మాట్లాడుకోవచ్చు తప్పు లేదు కానీ జగన్ బెయిలు రద్దు పిటిషన్ను చంద్రబాబుకు పంపి దాంట్లో చంద్రబాబు మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఫెయిర్ కాపీ ప్రకారమే కోర్టులో అఫిడవిట్ వేయడమే ఆశ్చర్యంగా ఉంది అలాగే లోకేష్తో వాట్సాప్ చాటింగ్లో హైకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ ప్రవీణ్ కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే అభ్యంతరంగా మారింది మొత్తానికి చంద్రబాబు లోకేష్తో వాట్సాప్ చాటింగ్ చేస్తానని కమిట్ అవ్వడం ద్వారా వాళ్ళిద్దరనే కాకుండా యావత్ టీడీపీని ఎంపీ ఇబ్బందుల్లోకి నెట్టినట్లే అనే ప్రచారం పెరిగిపోతోంది మొబైల్ ఫోన్ వాడకానికి సంబంధించి ఇబ్బందుల్లో పడడం ఇది రెండవసారి మొదటిసారి ఓటుకు నోటు కేసు అన్న విషయం అందరికీ తెలిసిందే అప్పుడు కూడా కేసీఆర్ను ఇబ్బందుల్లోకి నెట్టేద్దామన్న ఆలోచనతో స్టీఫెన్సన్ ఓటు కోసం రేవంత్ రెడ్డి అండ్ కోను రంగంలోకి దింపారు విషయం లీక్ అయినా ఏసీబీ పండిన ఉచ్చులో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు దాంతో చంద్రబాబు పాత్ర కూడా బయటపడింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇబ్బందుల్లోకి నెట్టాలన్న ఉద్దేశంతో వైసీపీ ఎంపీతో చేతులు కలిపి మొబైల్ వాట్సాప్ ఛాటింగ్లో దొరికిపోయి రెండవసారి బుక్ అయిపోయారు సరే దీనివల్ల చంద్రబాబుకు సాంకేతికంగా ఇబ్బందులు ఏమన్నా వస్తాయని అనుకోవడం లేదు కాకపోతే ప్రజా కోర్టులో మాత్రం పలుచనైపోయారు నిజానికి ఎంపీ జగన్ మధ్య వివాదంలో చంద్రబాబు తల దూర్చడమే అనవసరం ఎవరిపై ఎవరిది ఆధిపత్యమో వాళ్ళిద్దరే తేల్చుకుంటారు గతంలో జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో కూడా అనవసరంగా చంద్రబాబు వేలు పెట్టారు జగన్ను ఇబ్బంది పెడదామని కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడితే అనవసరంగా అందులో టీడీపీ తరఫున చంద్రబాబు ఇంప్లీడ్ పిటిషన్ వేయించారు దాంతో కాంగ్రెస్ జగన్ వివాదం కాస్త కాంగ్రెస్ ప్లస్ టీడీపీ మైనస్ జగన్గా మారిపోయింది